Hi friends, welcome to Madhu's Lifestyle. This video is in the balcony garden. Pots ki painting with them on Kutunanandi. Alagi, Ivalu Kada, Ivalikuranenu paint with them on Kutan. Kuncham balcony makeover set them on Kutunanu. And the Kusan video chestunanandi. Pots and the color change in Nai. Pots of chessi, 3 years in the day. Danval intent to old diaper in Nai. Painting with them on the Kuncham Ekurojostai, cement vi, mutti vintaka, Alandi, Kuncham maintenance the Maniki. చూడడానికి కూడా కొంచెం బాగుంటుంది అలాగే మనకి కొత్తగా ఉంటుంది ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ అయ్యిందండి నేను ఈ పాట్స్ అన్ని కొనేసి అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను నేను ఏ విధంగా పెయింటింగ్ వేస్తున్నాను కొన్ని టిప్స్ చెప్తాను మీకు చూడండి ఓకేనా నేను పెయింటింగ్స్ కోసం నేను ఒక 2 కలర్స్ పెయింట్స్ తెచ్చాను ఇది వైట్ కలర్ ఇది వచ్చేసి టెర్రకోటా కలర్ అన్నమాట ఈ టెర్రకోటా కలర్ అంటారన్నమాట మనకి నర్సరీలో పాట్స్ కి వేస్తారు కదా అదే కలర్ అదే తెప్పించాను చూడడానికి బాగుంటుంది కొత్తగా ఉంటుందనేసి నేను తెప్పించాను ఇది వచ్చేసి వైట్ కలర్ అన్నమాట తర్వాత నేను వార్లీ ఆర్ట్ వేద్దాం అనుకుంటాను అందుకోసం నేను ఇది వైట్ కలర్ తెచ్చాను అన్నమాట ఒక 1 లీటర్ తెచ్చాను చూస్తాను సరిపోకపోతే ఇంకొంచెం తెస్తాను పాట్స్ కి అలాగే వాల్ కి వేద్దాం అనుకుంటాను ఓకేనా అలాగే బ్రష్లు అన్నమాట ఇవి చిన్నవి వాల్ కోసం ఇది తీసుకున్నానండి రోలర్ అన్నమాట మనకి ఈజీగా ఉంటుంది వాల్ పెయింటింగ్ చేయడానికి వాల్కైతే మనకి త్వరగా ఈజీగా అయిపోతుంది బ్రష్ అయితే చాలా టైం పడుతుంది దీంతో త్వరగా అయిపోతుంది ఓకేనా దీనికి సెపరేట్ గా ట్రే వస్తుందండి ఆ ట్రే లేదు అందుకోసం నేను ఈ ప్లేట్స్ వాడాలనుకుంటాను ఇందులో పెయింట్ వేసేసి ఇలాగ రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఈ ప్లేట్ వాడుతున్నాను ఓకేనా ఇది మట్టి వండి ఇవి పాట్స్ ఏంటంటే మనకి డస్ట్ అలా ఉంటుంది కదా అందుకోసం ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి నేను దీన్ని ఏమి नील एलागो क्लीन चेयले वाटर अंदेगो मल्ल मैं तरह मट्टी वस्तम कदा मलागो दींप मट्टी वस्तम कदम क्लीन चेयले पैन डस्टमे ओके पेपर इला शांड पेपर तीस क्लीन चेसम प्लास्टिक मन क्लीन चेसेकोवाली क्लीन चेसको पेंटिंग वेसको बहुत ओनली नैन पैर अवट सैड मतमे वेस्तना लपलते वेय लेगो मैं मट्टी वस्तम कदा ఇవి నీటిగా నీళ్ళు వేసేసి క్లీన్ చేసుకొని డైరెక్ట్ గా దీనికి పెయింట్ వేసుకోండి అంటే ఇలాంటి వాటికి మాత్రం శాండ్ పేపర్ వేసేసి క్లీన్ చేస్తే మనకి పెయింట్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుందన్నమాట ఓకేనా ఈ పెయింట్ వచ్చేసి వాల్ కి వేసే పెయింట్ అండి ఇది ఆయిల్ పెయింట్ కాదు వైట్ పెయింట్ అయితే వైట్ తీసుకున్నాను కదా అది ఆయిల్ పెయింట్ ఇది ఏంటంటే జనరల్ గా వాల్స్ కి అలా వేయడానికి యూస్ చేస్తారు ఈ పెయింట్ ఇందులో కొంచెం వాటర్ వేసేసుకొని మనము వాల్ కి పాట్స్ కి इलाग सीमेंट पॉट्स की अलगे मट्टी पॉट्स उठाई कदा वाट की वेसको प्लास्टिक वाट की इदंत सैट अवच्छ का वैसा प्लास्टिक वाट अभी एन रोजल वस्तो मैं इदे मन के अंत पेसको अंदर वाटर वेसको मन इला वाल पार्टस का वेवाली ने वे कावाले चाल ओल पार्टीको चूपन एग्जापल एंकंटे అలాంటి పాటకి కలర్ వేస్తే ఎంత నీటిగా ఎంత కొత్తగా ఉంటుందన్న డిఫరెన్స్ తెలియాలనే ఉద్దేశంతో ఈ పాటకి వేశాను ఓకేనా చూసారు కదా చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి మనం వాటర్ వేసుకోవాలి థిక్ ఎక్కువగా ఉంటే ఇది వచ్చేసి ప్లాస్టిక్ అండి దీని మీద చాలా ఈజీగానే స్ప్రెడ్ అవుతుంది మరి తెలియదండి ఈ పెయింట్ దీని మీద ఎన్ని రోజులు ఉంటుంది అనేసి నాకు తెలియదు ఇదైతే వాటర్ ప్రూఫే ఇది ఇలాగ వీటికి కూడా వేసేశాను ఇప్పుడేంటంటే నేను వాల్కి వేస్తున్నాను వాల్కి వేసే టైం కంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలా మనం 2 కోటింగ్స్ వేసుకోవచ్చు పాట్స్ కితే నేను ఒకటే వేసాను కొంచెం థిక్కుగా వేసి ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను ఏంటంటే రోలర్ ని వాటర్ లో డిప్ చేసిన తర్వాత నేను స్క్వీజ్ చేయాలి పిండేసాలి అన్నమాట అందులో వాటర్ అంతా నేను అలా చేయకుండా అలాగే పెయింట్ లో రోల్ చేసి వాల్కి పెట్టేలోపు మొత్తం పెయింట్ అంతా కిందకి అందులో ఉండే వాటర్ అంతా ఇలా కిందకి కారింది ఈ విధంగా మనం రోల్ యూస్ చేసేటప్పుడు మనం దాన్ని వాటర్ లో వెట్ చేసుకోవాలండి అప్డే మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఫస్ట్ టైం నేను ఎప్పుడూ ఇలా పెయింట్ వేయలేదన్నమాట కానీ దీంతో ఈ రోలర్ తో వేస్తే చాలా ఈజీగా అయిపోయిందండి ఒక హాఫ్ an hour లో అయిపోయిందన్నమాట ఈ విధంగా నేను మొత్తం చేసుకుంటూ వచ్చేసాను ఇదేంటంటే మనకి ఇంట్లో వాల్ వచ్చేసి చాలా సాఫ్ట్ గా ఉంటుందన్నమాట స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది ఇలా అవుట్ సైడ్ కొచ్చేలోపు కొంచెం రఫ్ గా ఉంటుంది కదా అలా అవడం వల్ల ఏంటంటే పెయింట్ అనేది ఈవెన్ గా స్ప్రెడ్ కావడం లేదండి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది రోలర్ తో కాబట్టి చాలా ఈజీగానే అయిపోయింది ఇలాగ ఒక 2 కోటింగ్స్ వేసేశాను ఫస్ట్ డేనే ఇలా వేసేశాను అన్నమాట మధ్యలో మా పిల్లలు వచ్చి వాళ్ళు కూడా వేస్తాం అంటున్నారు చాలా ఈజీగా ఉంటుంది రోలర్ తో ఈజీగా ఉందనేసి సరే అనేసి నేను వాళ్ళకి ఇచ్చేశాను వాళ్ళు కూడా అలా వేశారు కొంచెం సేపు ఆ తర్వాత నేను చెప్పేశాను కింద వేసేయండి నీట్ గా ఎలా ఎలా వచ్చినా పరవాలేదు వాల్కి అయితే నేను వేసేస్తాను అని చెప్పేసి నేను కింద ఇచ్చేసాను అన్నమాట అది చూపిస్తాను
ఈ విధంగా ఫస్ట్ డే మాత్రం ఇలా వన్ కోటింగ్ వేసేసానండి. చూసారు కదా చాలా ఈజీగానే అయిపోయింది. మనం వాటర్ వేసుకోవాలి వాల్కి అయితే కదా, పార్ట్స్కి అయితే కొంచెం తక్కువ వాటర్ వేసేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా పార్ట్స్ కలర్ కొన్ని వేస్తున్నాను కొన్ని వేయలేదు. మీకు తర్వాత లాస్ట్లో కావాలంటే డిఫరెన్స్ చూడండి. సైడ్ పార్ట్స్ ప్లాస్టిక్ చూసారా మొత్తం కలర్ చేంజ్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి లాస్ట్ కింద అండి ఇక్కడ కూడా వేసేస్తూ ఉన్నాను. ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి. కింద పెయింట్ వేసుకునేటప్పుడు ఒక న్యూస్ పేపర్ కానీ ఏదైనా ఓల్డ్ క్లాత్ పెట్టుకోండి, ఎందుకంటే ఫ్లోర్ అంతా అవుతుంది. ఈ పెయింట్ ఏంటంటే మనం ఏదైనా స్క్రబ్ తీసుకొని ఇలా మనము క్లీన్ చేసేస్తే కూడా ఫ్లోర్ మీద పోతూ ఉండండి. ఇది నార్మల్ పెయింట్ కదా, ఆయిల్ పెయింట్ కాదు కాబట్టి మనకి పోతుంది. ఈ విధంగా ఒక కోటింగ్ వేసేసాను. కింద వచ్చేసి ఈ విధంగా బార్డర్ ఉంది, మనకి గ్రిల్ వచ్చింది, గ్రిల్ కింద ఉందన్నమాట ఇలాగా. దానికి కూడా ఇంకా మా పిల్లల్ని వేయమన్నాను, మంచి ఫినిషింగ్ ఉంటుందనేసి కింద కూడా వేస్తే. ఇలాగా పైన కూడా వేసాను, పైన కింద ఇలాగా రోలర్తో వేసేసాము, అప్పుడు బాగుంటుంది. చూసారు కదా కింద ఉండే ప్లేట్స్ అన్నిటికి కూడా వేసేసానండి. యాక్చువల్గా ఒరిజినల్ కలర్ ఇలా ఉంటాయి. ఈ విధంగా ఇది వచ్చేసి సెకండ్ కోటింగ్ కూడా వేసేసిన తర్వాత చూపిస్తాను. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. అదేవిధంగా పాట్స్ కూడా వేసేసున్నాను, కింద ప్లేట్స్ ఉన్నాయి కదా వాటికి కూడా వేసినాను. చూసారు కదా ముందు చూసారు కదా ఎలా ఉన్నాయో పార్ట్స్, ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో. మన కొత్త పార్ట్స్ ఎలా ఉన్నాయో అలా వచ్చేసాయండి. మనకి చూడడానికి కూడా బాగుంటుంది, ఇలాగా అన్ని కొత్తగా ఉన్నట్టు ఉంటుంది. చూసారు కదా కింద వెనకాల చిన్న గోడ ఉంది, దానికి వేశాను. ఇలాగా పార్ట్స్కి అన్నిటికీ మొత్తం వేశాను. నేను మీకు డిఫరెన్స్ తెలియాలని ఆ ఓల్డ్ పార్ట్ తీసుకొని వేశాను. ఇక్కడ వచ్చేసి మొత్తం ఇది టెర్రకోట కలర్ వేసిన తర్వాత నేను వైట్ పెయింట్ వేశానండి. పైన బార్డర్ వచ్చేసి నేను ఈ విధంగా వేస్తున్నాను. ఇవన్నీ నేను గూగుల్లో సెర్చ్ చేసి పిక్చర్స్ నేను సేవ్ చేసేసుకొని వాటికి అలాగే నేను వేసుకుంటూ వచ్చానండి. బార్డర్స్ కానీ అలాగే బొమ్మలు కానీ అవన్నీ ఏంటంటే నేను గూగుల్లో డౌన్లోడ్ చేసుకున్నాను పిక్చర్స్. వార్లీ ఆర్ట్ అంటే మనకి చాలా పిక్చర్స్ ఉన్నాయన్నమాట. మీకు కావాలంటే యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి ఎలా ఏ విధంగా వేయాలా అనేసి. నేను ఫస్ట్ ఏంటంటే పేపర్లోను చిన్న పార్ట్స్లోను అలాగ వేసుకొని ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఇలా వాల్ మీద వేశాను, ఎందుకంటే నేను కూడా ఎప్పుడు వేయలేదు. ఇలాగ బార్డర్ అయిన తర్వాత నేను ఇలా చాక్ పీస్ కానీ స్లేట్ పెన్సిల్ కానీ ఫస్ట్ ఇలా వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది వైట్ పెయింట్తో వేయడానికి. ఫస్ట్ నేను బార్డర్ వేశాను పైన సైడ్స్ అంతా. పైన బార్డర్ మాత్రం చాలా బాగా వచ్చిందండి, అది మాత్రం నాకు బాగా నచ్చింది. సైడ్స్ ఏదో వేద్దాం అనుకున్నాను కానీ సరిగా రాలేదు, ఎందుకంటే మనకి సర్ఫేస్ అనేది చాలా రఫ్గా ఉంది, ఇది చిన్న బ్రష్లతో స్ప్రెడ్ అవ్వడం లేదు. కింద వచ్చేసి ఈ విధంగా వేశాను, కింద వచ్చేసి మా అమ్మాయి వేస్తూ ఉంది. కింద వచ్చేసి మొత్తం ఈ వాల్కి చిన్న వాల్ లాగా ఉంది కదా, దీనికైతే బార్డర్ ఇలా వేశాను అన్నమాట. చూసారు కదా చెట్లు ఒక ఇల్లు అలాగ వేశాను. ఇవన్నీ ఏంటంటే నేను గూగుల్లో సెర్చ్ చేసేసి ఫొటోస్ డౌన్లోడ్ చేసేసుకొని పేపర్లో ప్రాక్టీస్ చేసేసి తర్వాత ఇలాగ గోడ మీద స్లేట్ పెన్సిల్తో వేసేసి ఆ తర్వాత నేను పెయింట్ వేశానండి. ఈ వాల్ అనేది రఫ్గా ఉండడం వల్ల చాలా టైం పట్టిందండి, ఆ రోజు కొంచెం కొంచెం వేసుకుంటూ వచ్చానమాట. చూస్తారు కదా ఈ విధంగా వేశాను, ఒక సైడ్ అంతా ఇలా వేశానమాట. ఇక్కడ వచ్చేసి ఈ వాల్కి ఇది వేసేస్తున్నానండి. ఒక సర్కిల్ లాగా వస్తుంది, అమ్మాయిలంతా డ్యాన్స్ వేస్తూ ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. నేను వీటి సర్కిల్ కోసం ఏంటంటే ఒక పెద్ద ప్లేటు అలాగే మిడిల్లో ఉంది కదా చిన్న సర్కిల్కి, దానికైతే ఒక చిన్న ప్లేట్ పెట్టేసి సర్కిల్ వేశాను. ఈజీగా అయిపోయింది అన్నమాట, ఎందుకంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తేనే బాగుంటుంది అనేసి. అలా చిన్న చిన్నవి మనము రౌండ్గా ఉండేటివి అలాగా ప్లేట్స్ అలా యూస్ చేసుకుంటే మనకి బాగా వస్తుంది. అక్కడ అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉంటే నేను మళ్ళీ కొంచెం ఎక్స్ట్రాగా వేశాను ఈ బొమ్మలు. చాలా ఈజీనే అండి ఇది. మనకు వాల్ అనేది ఇంకా స్మూత్గా ఉంటే నాకు త్వరగా అయిపోయేది, కానీ మన నాకేంటంటే ఇది రఫ్గా ఉండడం వల్ల చాలా రోజులు పట్టిందనమాట వేయడానికి. లాస్ట్లో నేను ఇట్లా మనకు చుట్ల ముగ్గు అంటారు కదా అది వేద్దామనేసి ఇలాగ చుక్కలు పెట్టుతున్నాను. ఫస్ట్ స్లేట్ పెన్సిల్తో వేశాను, ఆ తర్వాత పెయింట్తో వేశానండి. ఈ విధంగా ఇవి కొంచెం ట్రెడిషనల్గా ఉంటుందని నేను ఈ ముగ్గు సెలెక్ట్ చేసుకొని ఇది వేశాను. యాక్చువల్గా ఇలాంటి ముగ్గులు ఎప్పుడు వేయలేదు, నేను ఫస్ట్ టైం అన్నమాట ఇలాగా
ప్రాక్టీస్ చేసేసి దీని మీద వాల్ మీద బల్పంతో వేసేసి తర్వాత నేను ఆయిల్ పెయింట్ వేశానండి. చాలా బాగుంది చూడడానికి, అందుకు చాలా ట్రెడిషనల్గా విలేజ్ అట్మాస్ఫియర్ వచ్చిందండి. ఓవరాల్ లుక్ కూడా చూపిస్తాను, చాలా బాగుంది. మనకి ఎక్కడైనా బయట శిల్పారామంలోకి అలా వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. నాకైతే బాగా అనిపించింది బాల్కనీలో, అలాగే చెట్లు కానీ ఈ విధంగా ఈ కలర్ పెయింట్ కానీ అంతా చాలా బాగా అనిపించింది. కింద కూడా నేను ఇలా బార్డర్ వేశానండి ఈ వాల్కి కూడా. చూసారు కదా చాలా మంచి వచ్చింది. కింద పైన ఏదైతే వేశానో ట్రయాంగిల్ అదే వేశాను. ఇక్కడ వచ్చేసి పార్ట్స్ అండి, చూసారు కదా మొత్తం పార్ట్స్. ప్లాస్టిక్ వాటికి వేశాను, సిమెంట్ పార్ట్స్ కూడా వేశాను, అన్నీ ఒకటే కలర్ ఉన్నాయని చాలా బాగా అనిపించింది. చూసారు కదా అన్ని కొత్త పార్ట్స్ లాగా ఉంది. ఒక 2 ఇయర్స్ లాగా మనం వేసుకోవచ్చు. పెయింట్ పెద్ద కాస్ట్ ఏం కూడా కాదండి. ఒక 1 లీటర్ బాటిల్ నాకు మొత్తం వాల్కి ఇలా పార్ట్స్కి అంతా సరిపోయింది. ఈ తులసి చెట్టు చూసారు కదా అప్పుడు అలా ఉన్నింది, చూసారు కదా ఇప్పుడు ఇలా ఉంది. ఇది వచ్చేసి పుదీనా, చాలా మంచిగా ఉందండి. మనము వాల్ పెయింట్ ఈ పార్ట్స్కి అన్నిటికీ వేశాను, చాలా బాగా వచ్చేసింది. ఇది వచ్చేసి మెంతులు, అవన్నీ లాస్ట్ వీక్లో నేను వేసినాను, మెంతులు అందుకు వచ్చాయి. కింద బార్డర్ చూసారంటే ఎంత బాగుందో చూడండి. మనకి ఇంట్లో ఇంటి బయట అందుకు బార్డర్ వేస్తారు కదా ఎర్రమట్టి పూసేసి, అలా ఆ విధంగా వచ్చింది ఇది. ఇది కూడా చాలా బాగా నచ్చింది. కింద వచ్చేసి ఇలా ఉంది. పైన అయితే బార్డర్ ఇచ్చాను సేమ్ అదే ఇచ్చాను, చూసారు కదా. ఫినిషింగ్ అందుకు కూడా చాలా బాగా వచ్చాయి పెయింటింగ్ అందుకు. నాకైతే బాగా అనిపించిందండి, చాలా నీట్గా ఉంది. అలాగే మనకి విలేజ్ అట్మాస్ఫియర్ లాగా ఉంది. మనకి శిల్పారామం వెళ్ళినప్పుడు ఎలాంటివి అయితే పెయింటింగ్స్ ఉంటాయో అవన్నీ మన ఇంట్లో బాల్కనీ గార్డెన్లో ప్లస్ ఆ పార్ట్స్ మనకి ఈవినింగ్ టైం అలా టైం స్పెండ్ చేయడానికి చాలా బాగా అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.